హే గాయ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిశ ఆర్ లుకింగ్ మీ ఆన్ ఫెస్టివ్ సీజన్ వచ్చేసింది కానీ డ్రెస్సెస్ ఏం తీసుకోవాలి షాపింగ్ ఏం చేయాలి ఏ విధంగా స్టైల్ చేసుకోవాలి అనేది చాలా మందిలో ఇప్పటికే ఒక క్వశ్చన్ మార్క్ లా ఉండిపోయి ఉంటుంది సో అవన్నీ ఈ రోజు వీడియో చేయాలి అనుకుంటున్నాను కానీ నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా నాడా కొని గుర్రం కొన్నట్టు ఉంది నాడా అంటే ఇక్కడ దుప్పటాస్ అనుకోండి సో దుపటా కొనేసాను కానీ గొర్రం ఏది అంటే ఐ మీన్ డ్రెస్ ఏది డ్రెస్సెస్ కొనలేదు సో ఈరోజు వీడియోలో నేను ఓన్లీ దుపటాస్ కోసం చూపిస్తాను అండ్ దుపటాస్ని ఎలా స్టైల్ చేసుకోవాలి అనేది చెప్తాను బట్ ఐ కాంట్ షో యూ అ హాల్ వీడియో బికాజ్ నేను ఈరోజు వాటికి సూట్ అయ్యే డ్రెస్సెస్ నేను ఇంకా తీసుకోలేదు నేను ఇంకా కుట్టించుకోలేదు సో ఐ కాంట్ షో యూ లైక్ ఏ హోల్ డ్రెస్సింగ్ స్టైల్ బట్ మీకు ఇన్స్పిరేషన్స్ ఇస్తూనే ఉంటాను సో ఇంకెందుకు డిలే వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ దుపటాతో స్టార్ట్ చేద్దాం సో ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట అమెజాన్ లో దుపటా బజార్ అని ఒక దాంట్లో నుంచి తీసుకున్నాం ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ దుపటా బెనార్సీ దుపట అనమాట ఇది బ్రైట్ రెడ్ కలర్ ఉంది అనమాట సో దీన్ని చాలా విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు ఐ టెల్ యూ ఇన్ ఎ వైల్ ఫస్ట్ దీని క్లాత్ గురించి చెప్పాలి అంటే కనుక క్లాత్ చాలా బాగుంది అండ్ వెనక వచ్చేసి ఇలా వీవింగ్ టైప్లో ఉన్నాయన్నమాట వీటితో చాలా కేర్ఫుల్గా ఉండాలి వెనక జస్ట్ ఇలా అన్నా సరే బయటికి థ్రెడ్స్ వచ్చేస్తాయి సో ఓన్లీ ప్రాబ్లం ఇది ఒకటే అనమాట వెనక ఇట్లా ఉంటాయి కదా వీవింగ్ టైప్ ఉంటాయి కదా సో వాటిపైన కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ ఇస్ సో గుడ్ ఈ పైనంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బార్డర్లా కూడా ఇచ్చారనమాట కింద కూడా సి కింద కూడా ఒక బార్డర్లా ఇచ్చారనమాట సో దాని కింద ట్యాజిల్స్ కూడా ఉన్నాయి సో టాజిల్స్ తో పాటు ఇది చాలా చాలా బాగుంది దీన్ని ఎలా పేర్ చేసుకోవాలి అంటే కనుక బీచ్ కలర్ కుతా సెట్ ఉంటే సరిపోతుంది మీకు లేదు అంటే కనుక బిస్కెట్ కలర్ అని చెప్తాం చూడండి ఆ బిస్కెట్ కలర్ కానీ అయితే అనార్కలి అవనివ్వండి లేదా స్ట్రైట్ కట్ అవనివ్వండి ఏదైనా సరే దీంతో చాలా చాలా బాగా సూట్ అవుతుంది అండ్ విత్ రైట్ యాక్సెసరీస్ యు లుక్ దామ్ గుడ్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఒట్టి ఈ రెడ్ కలరే హైలైట్ అవుతుంది బీచ్ కుర్తా కనుక తీసుకుంటే కనుక మీకు ఓన్లీ ఈ రెడ్ కలర్ ఒకటే పాప్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో లైక్ యూ క్యాన్ పేర్ అప్ విత్ రెడ్ సే రెడ్ చౌకర్ గానీ బ్యాంగిల్స్ గానీ ఏమి పెట్టుకోకుండా పెద్ద జుంకీస్ పెద్దవి గోల్డ్ జుంకీస్ అందులో రూబీ స్టోన్ ఉన్న టైప్ కనుక తీసుకుని పెట్టుకుంటే యూ లుక్ స్టార్నింగ్ ఫర్ దిస్ ఫెస్టివ్ సీజన్ మీకు ఈ రెడ్ కలర్ తోపట బీచ్ కలర్ మీదకి వేసుకోవచ్చు లేదు అంటే కనుక బ్లాక్ కలర్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ టు షో యూ నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ దుప్పట అనమాట సో ఈ గ్రీన్ కలర్ దుప్పట నాకు చాలా చాలా నచ్చింది సేమ్ దానిలాగే లాగే ఉంది రెడ్ కలర్ లాగే ఉంది కానీ దిస్ ఈజ్ ఇన్ బ్యూటిఫుల్ గ్రీన్ లైక్ రెడ్ కలర్ గాని కుర్తా సెట్ ఉందనుకోండి ప్లెయిన్ సాలిడ్ కలర్ ఉందనుకోండి ఇది వేసుకోండి చాలా హైలైటింగ్ గా చాలా సూపర్ గా ఉంటది లోపలంతా వచ్చేసి మీకు డిజైన్ ఉంది సైడ్స్ బార్డర్స్ ఇచ్చారనమాట కింద కూడా ఇలా బార్డర్ లా వచ్చింది అండ్ దాని కింద టాజల్స్ కూడా ఇచ్చారనమాట ఇది మీరు ఒట్టి బీచ్ కలర్ తో అంటే కాదు యాక్చువల్లీ వంకాయ కలర్ అంటారు చూడండి ఆ వంకాయ కలర్ తో ఇది పే చేసుకోండి అల్టిమేట్ ఉంటుంది నాకైతే చాలా చాలా నచ్చుతుంది బికాస్ కాంట్రాస్టింగ్ కలర్స్ చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట లైక్ ప్లెయిన్ సాలిడ్ ఉండాలి దాని మీద కూడా ఫుల్ డిజైన్ గజబిజిగా ఉందనుకోండి అంత నీట్గా గా అనిపించదు అనమాట ప్లెయిన్ సాలిడ్ కలర్ తీసుకున్నారనుకోండి దాని మీదకి ఈ కలర్ వేసుకోండి చాలా నీట్గా గా కనిపిస్తారు నేనైతే అలాగే ట్రై చేయాలనుకుంటున్నా ఈ గ్రీన్ కలర్ దుప్పటాని బికాస్ ఈ గ్రీన్ కలర్ దుప్పట ఏంటంటే ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అనమాట లైక్ మీరు ఎమరల్స్ పెట్టుకుని ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుని కలర్ డ్రెస్తో ఈ చున్నీ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది అంట్ ద సేమ్ టైమ్ మీరు దీని గోల్డ్ జ్యువెలరీతో కూడా పేర్ చేసుకున్న చాలా బాగుంటుంది ఎందుకంటే ఇదంతా గోల్డ్ షేడ్ ఉంది కాబట్టి బాగుంటుంది ప్లెయిన్ సాలిడ్ కలర్స్ ఉంటాయి చూడండి వాటితో పాటు ఇది వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది సో ఈ రెండు ఆల్మోస్ట్ ఒకే టైప్ కాకపోతే డిఫరెంట్ కలర్స్ లో తీసుకున్నాను దాని తర్వాత యు నీడ్ టు సీడిస్ యూ నీడ్ టు దిస్ బ్యూటీ ఇది వచ్చేసి బ్లాక్ బనారసి దుపట అనమాట వచ్చేసి సిల్వర్ కలర్ జెరీ బార్డర్ తో ఇచ్చారు అండ్ ఈ మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చారు అనమాట ఎండ్స్ మాత్రం ఇలా ప్లెయిన్ గా జెరీ ఇచ్చారు అనమాట అండ్ కింద చిన్న చిన్న టాజల్స్ లాగా బ్లాక్ టాజిల్స్ ఇచ్చారు అండ్ నేను ఈ బ్లాక్ కుర్తాతో పాటు పేర్ చేశాను లైక్ ఇక్కడ వైట్ కలర్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి ఇలా పేర్ చేశాను కానీ ప్లెయిన్ సాలిడ్తో వేసుకోండి అల్టిమేట్ ఉంటుంది లేదు బెనారసీలోనే చూడండి బ్లాక్ మీద చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి కదా ఇలాంటి బుటీస్ ఉంటాయి చూడండి మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది సో హెవీగా వెళ్ళకండి అనార్కలి లాగో పెద్ద పెద్దగా వెళ్ళకండి స్ట్రేట్ ఫిట్ కుర్తా సెట్ లా కుట్టించుకోండి దాని మీదకి ఇది వేసుకోండి అల్టిమేట్ ఉంటుంది లేదు అమ్మో నేను ఎక్స్పెరిమెంట్ చేయలేను అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్లెయిన్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది కి బ్లాక్ ఏంటి అని అనుకుంటున్నారా బ్లాక్ ఈజ్ ఆల్సో ఇట్ జస్ట్ నార్మల్ కలర్ అన్ని డిఫరెంట్ కలర్స్ లాగే బ్లాక్ కూడా ఒక కలర్ దాన్ని ఎందుకు గా చూస్తారో నాకు అసలు అర్థం కాదు బట్ స్టిల్ ఐ లవ్ దిస్ కలర్ ఎల్ లాట్ బ్లాక్ ఈజ్ హ్యాపీ కలర్ యు నో సో మీలో చాలా మంది కనిపించచ్చు బ్లాక్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని అనుకుంటే కనుక ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కలర్ ఫర్ యూ దిస్ గ్రే కలర్ దుపట అనమాట సో ఇట్ హ్యాస్ ఎ సిల్వర్ బార్డర్ సేమ్ ఇదే దుపట బట్ కలర్ డిఫరెంట్ అనమాట సో ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ కానీ లేదు రెడ్ కలర్ కానీ ఆ టైప్ ఆఫ్ డార్క్ షేడ్స్ చెప్పాను చూడండి ఇందాక వంకాయ కలర్ అని ఆ టైప్ ఆఫ్ కలర్ దీనికి కూడా సేమ్ టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి కింద వచ్చేసి ఇక్కడ మీరు చూసారు కదా జరి అలా వస్తుంది అనమాట కింద టాజిల్స్ వస్తాయి సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ చున్ని అని చెప్పాలి ఎందుకంటే వేసుకుంటే చాలా క్లాసిక్ గా అనిపిస్తుంది ఫెస్టివల్ సీజన్ అనేటప్పటికీ అందరికీ గ్రాండ్గా ఉండాలి అని అనిపిస్తుంది గ్రాండ్గా ఉండడం అంటే ఏంటి ఇక్కడ ఫుల్ అంత వర్క్ వచ్చేసి ఫుల్గా వర్క్ ఉండడమా గ్రాండ్నెస్ అంటే నాకు అయితే అంత గ్రాండ్గా ఉండేవి చంకీ చంకీగా ఉంటే అంత కూల్గా అనిపించదు కొన్నిసార్లు బాగుంటాయి కానీ అన్నిసార్లు సూట్ అవ్వదు కొన్నిసార్లు మనకి కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఇలాంటి స్టైల్స్ ట్రై చేయాలి చాలా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా అన్ని గ్రాండ్ అయినా కొన్ని మామూలుగా ఉన్నా కూడా చూపించాలంటారా ఓకే ఐ షో యూ దాట్ నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ వెల్వెట్ కలర్ దుప్పట అనమాట విత్ ఎ గోటాపతి వర్క్ గోయింగ్ ఆల్ ఓవర్ సో గోటాపతి వర్క్ తో ఉన్న దుప్పట అనమాట ఇది వచ్చేసి దీని లెంత్ చాలా బాగుంది కానీ విత్ చాలా చిన్నగా ఉంది సో దిస్ ఇస్ ద విత్ విత్ వచ్చేసి చిన్నగా ఉంది కానీ లెంత్ మాత్రం మంచిగా ఇచ్చారు ఇది వచ్చేసి గోటాపతి వర్క్ అనమాట ఈ గోటాపతి వర్క్ ఆల్ ఓవర్ ద బార్డర్ ఉంది అనమాట మొత్తం ఫోర్ సైడ్స్ ఉంది చున్నీకి మధ్యలో వచ్చి ఇలా చిన్న చిన్న బుటాస్ లా కూడా ఇచ్చారనమాట అనమాట ప్లెయిన్ గా వేసుకుంటారా యువర్ చాయిస్ లేదు ప్లెయిన్ గా కాదు కొంచెం గ్రాండ్ గా కనిపించాలి అనుకుంటారా అయినా కూడా బాగుంటుంది ఇది దుప్పటా అంతా ఇలా బ్లూ కలర్ దుపటా వచ్చింది కాబట్టి దీని మీద గోటాపతి వర్క్ ఉంది ఇదే గోల్డ్ కలర్ గోటాపతి వర్క్ ఉన్న డ్రెస్సెస్ కనుక మీరు తీసుకుంటే దాని మీదకి చాలా చాలా బాగుంటుంది ఈ వెల్వెట్ దుప్పటాస్ డార్క్ స్కిన్ టోన్స్ ఉన్నా కూడా ఈ కలర్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ రాయల్ బ్లూ కాబట్టి మీరు కనుక కొంచెం ఆపోజిట్ కలర్స్ ట్రై చేయడానికి చూడండి చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈ గోటాపతి వర్క్ డ్రెస్ లో ఎక్కడో చోటు ఉండేటట్టు చూసుకోండి సో దట్ ఇట్ విల్ లుక్ నైస్ అండ్ సిమిలర్ గా ఉంటుంది ఏదో అది ఎక్కడి నుంచో తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి ఉండదు అనమాట క్వాలిటీ వైజ్ సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది అట్ ద సేమ్ టైం వెనక కూడా వర్క్ కూడా నీట్ గానే ఇచ్చారు మరి ఇలా అనగానే రిప్ అయిపోయేటట్టు అయితే లేదు బ్లూ కలర్ వెల్వెట్ ఆప్షన్ లో చూపించాను మరి అదే కొంచెం గ్రాండ్ గా ఉండే వర్షన్ లో చూపించమంటారా దిస్ ద బ్లూ కలర్ ఇది కూడా బెనార్సీ కైండ్ ఆఫ్ దుప్పట వచ్చేసి లేడీ బొమ్మతో వచ్చిందనమాట ఇక్కడ అంతా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందనమాట లైక్ మీరు కనుక ఈ కలర్ పింక్ లైక్ ఇది మరీ పింకిష్ గా ఉంది కానీ కొంచెం పింక్ షేడ్స్ ఉంటాయి చూడండి ఆ పింక్ షేడ్స్ తో కనుక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీదకి దుప్పటా వేసుకోండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ తో వచ్చింది అనమాట మధ్యలో వచ్చేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట కింద వచ్చేసి ఇలా డిజైన్ ఉందనమాట దాని కింద కూడా మీకు ఇక్కడ టాజిల్స్ లా వచ్చినాయి థ్రెడ్ వర్క్ కూడా ఉందనమాట లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నా లేదు అంటే కనుక బ్యాంగిల్స్ కొంచెం చమకీ చమకీవి కానీ లైక్ కొంచెం గుచ్చుకుండే టైప్ బ్యాంగిల్స్ వేసుకున్నా ఇవి చాలా కష్టంగా ఉంటాయి సో అవాయిడ్ బ్యాంగిల్స్ లైక్ ముళ్ళులాగా కానీ ఇలాగ వచ్చే బ్యాంగిల్స్ ఉండే చూడండి అవి అవాయిడ్ చేయండి వాష్ పెట్టుకోండి నీట్గా లేదంటే కనుక ఒక చిన్న కడియం లాంటిది కానీ అలాంటివి వేసుకోవడానికి ట్రై చేయండి బికాస్ బ్యాంగిల్స్ కనుక వేసుకున్నారు అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి కానీ చిన్న చిన్న గుచ్చుకుండి టైప్ కానీ డిజైనర్ బ్యాంగిల్స్ కానీ వేసుకుంటే కనుక లోపల వాటికి ఉన్న వాటి వల్ల ఈ థ్రెడ్స్ వచ్చేస్తాయన్నమాట సో అదొకటే ప్రాబ్లము కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఆల్రెడీ కొన్ని కుర్తాస్ ఉంటాయి కానీ వాటిని ఎలా రీస్టైల్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి అర్థం కాదు సో అలా మీ దగ్గర ప్లెయిన్ సాలిడ్ కలర్స్ కుర్తాస్ ఉంటే కనుక ఇలాంటి దుప్పటాస్ తో స్టైల్ చేసుకోండి చాలా బాగుంటుంది మీ దగ్గర ప్లేన్ పింక్ ఉంది అనుకోండి ఈ టైప్ ఆఫ్ దుప్పటాస్తో స్టైల్ చేస్తే అది డిఫరెంట్ లెవెల్ లో అనిపిస్తుంది ఆత డ్రెస్సెస్ ని కూడా ఇలాగా కొత్త దుప్పటాస్ తో కొత్త లుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు దాని తర్వాత తీసుకున్నది ఈ యొక్క సిల్క్ దుప్పట అనమాట దిస్ ఈజ్ ఎ సిల్క్ దుప్పట విత్ అ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మధ్యలో ఇలా సన్ సన్ ప్యాటర్న్తో ఉన్న దుప్పట అనమాట హిందీ వర్డింగ్ కూడా ఉంది అది హిందీ అని కూడా చెప్పలేను సమ్ డిజైన్ ప్యాటర్న్ ఉందనమాట లెటర్ ప్యాటర్న్ కింద వచ్చేసి ఇలా ట్రయాంగిల్స్ ఉన్నాయి దాని కింద టాసిల్స్ ఇచ్చారు కానీ ఇది చాలా చిన్న దుప్పట అని చెప్తాను కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని అనిపించింది ఏదైనా డ్రెస్సెస్ ఉన్నాయి బ్లాక్ వి అని అనుకుంటే కనుక వాటి మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది హెవీగా గ్రాండ్గా ఉండవు కానీ చూసారు కదా ఇలా నీట్గా ఉంటుంది అనమాట మీరు ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ లేదంటే ఎవరికైనా రిలేటివ్స్ ఇంటికి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకోవచ్చు లైక్ హెవీ దుపటాస్ వేసుకుని ఎక్కడికి వెళ్తాం అనిపించినప్పుడు ఇలాంటి దుపటాస్ వేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి కానీ బయటకు కానీ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ దుపటాస్ ప్రిఫర్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది లాస్ట్ దుపటా వచ్చేసి ఇదే దిస్ ఈజ్ నెటెడ్ దుపట యాక్చువల్లీ నేను వైట్ ఆర్డర్ చేయలేదు బ్లాక్ ఆర్డర్ చేశాను కానీ నాకు వాళ్ళు వైట్ పంపించారు ఏం చేస్తాను చెప్పండి తప్పదు ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి చివర ఇలా వచ్చిందనమాట లైక్ వెయిటెడ్ బాల్స్ లాంటివి ఇచ్చారు అండ్ ఒక గోల్డ్ కలర్ డీటెయిల్ కూడా ఇచ్చారనమాట లేస్ లాంటిది లేస్ డీటెయిల్ ఇచ్చారు అండ్ ఇవి వచ్చేసి లైట్గా వెయిటెడ్ ఉన్న బాల్స్ అనమాట ఇది దుపటా వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా సో దట్ మీకు గాలికి ఇలా అంటే అలా ఎగిరిపోతూ ఉంటాయి కదా సో కొంచెం వెయిటెడ్ గా ఉండే బాల్స్ లాంటివి కింది ఇచ్చారనమాట సో దట్ దుపటా ఇలా అంటే ఇలాగా అలా అంటే అలా ఎగిరిపోకుండా ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి వైట్ నెట్ దుప్పటాకి ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట యాక్చువల్లీ దీన్ని కూడా చాలా రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్యాలాబ్ డీటెయిల్స్ అంటారు చూడండి ఇలా యూ షేప్స్లో వస్తాయి అలా యూ షేప్స్ తో వచ్చిన స్కాలాప్ డీటైలింగ్ అనమాట ఇదంతా ఇదంతా మిర్రర్ వర్క్ లా వచ్చింది ఏం మిర్రర్ కాదు ఇది లైక్ రిఫ్లెక్టింగ్ పేపర్ టైప్ ఉంటాయి కదా వాటివి అనమాట వెయిటెడ్ అయితే లేదు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మధ్యలో కూడా ఇలా చిన్నగా ఎంబ్రాయిడర్డ్ వర్క్ ఇచ్చారనమాట ఇదంతా కూడా ఎంబ్రాయిడెడ్ టూ సైడ్స్ ఎంబ్రాయిడర్డ్ ఉంది టూ సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ డీటైలింగ్ ఉంది అనమాట ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ తో ఉంది నెట్ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది లెంత్ వైజ్ కూడా చాలా బాగుంది నాట్ లైక్ ఈ లెంత్ ఉందని చెప్పాను చూడండి దాని మీద చాలా బెటర్ అనమాట ఇది సో దట్ ఈస్ ఇట్ ఇవి నేను తీసుకున్న దుప్పటాస్ అనమాట చెప్పాను కదా నాడా కొనుక్కున్నాను కానీ గుర్రాన్ని ఇంకా కొనలేదని ఖచ్చితంగా గుర్రాన్ని కొన్న తర్వాత మీకు అందరికీ చూపిస్తాను గుర్రం అంటే ఏదో అనుకోకండి డ్రెస్సెస్ వీటి మీదకి ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది ఇంకా నేను చూడాలి బట్ మీకైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నా ఫెస్టివల్ సీజన్ వస్తుంది ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంటుంది కదా సో అందుకోసమేనండి ఈ టైప్ ఆఫ్ వీడియో తీసుకొచ్చాను మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫెస్టివల్ సీజన్ కదా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే నెక్స్ట్ టైం బాయ్ దాని తర్వాత దిస్ బ్యూటిఫుల్ గ్లీ గ్లీన్ కలర్ గ్లీన్ కలర్ ఓకే ఇప్పుడే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూశాను నేను ఒక డిఫరెంట్ కలర్ దుప్పట్టాన్ని కనిపెట్టాను వెల్వెట్ కలర్ దుప్పట వెల్వెట్ కలర్ దుప్పట్ట అనమాట మీరు గమనించారా అది జస్ట్ లెట్ మీ నో